ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం, సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నూరా నేను వస్తాను మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. మాకు 1 లాక్ కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు, 1 లాక్. ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం. క్షేత్రంలో కూడా తిరుగుతాం. రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు. అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కొన్ని ఊర్లకు పోండి. మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు, శాంపుల్గా 1వ, 2వ, 3వ ఊర్లకు పోండి. డేటా గ్యాదర్ చేద్దాం, ప్రభుత్వానికి సమర్పిద్దాం. చీఫ్ సెక్రటరీకి, చీఫ్ మినిస్టర్కి, సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం. గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం, గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినందుకు. కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము. మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది. మీరు ముందుకు రండి, మాకు సమాచారం ఇవ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.